సరిగ్గా ఏడాదిన్నర క్రితం చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ పుట్టింది. అప్పట్నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మంది మరణాలకు కారణమైంది ఈ వైరస్. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆర్థికంగా కుదిపేసింది. ప్రపంచమే లాక్డౌన్ పెట్టుకోసిన దారుణ పరిస్థితులను ఈ వైరస్ సృష్టించింది. ప్రపంచానికి ఇంత నష్టం చేసిన కరోనా వైరస్ వుహాన్లో సముద్ర జీవుల్ని విక్రయించే ఓ మార్కెట్లో పుట్టిందని చైనా చెప్తోంది. కానీ చైనా చెబుతున్న ఈ విషయాన్ని చాలా దేశాలు నమ్మడం లేదు. చైనా కుట్రతోనే ఈ వైరస్ను సృష్టించిందనేది చాలామంది శాస్త్రవేత్తలు చేస్తున్న వాదన. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి పొరపాటున ఈ వైరస్ బయటకొచ్చింది అనేది మరికొందరు శాస్త్రవేత్తల వాదన. అయితే ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ పుట్టుక మిస్టరీగానే ఉంది. ఇప్పుడు మిస్టరీని ఛేదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంతా భావిస్తున్నారు. కరోనా వైరస్ పుట్టుకపై 3 నెలల్లోనే విచారణ జరపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ఇంటెలిజెన్స్ను ఆదేశించారు. భారత్ కూడా కరోనా మూలాలు తేలాల్సిందే అంటూ గట్టిగా వాదిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వస్తున్న పలు కథనాలు కూడా కరోనా వైరస్ సృష్టి చైనా కుట్రనో లేదా తప్పిదమో అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. బయట వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించే ముందు వుహాన్ ల్యాబ్లో కొందరు శాస్త్రవేత్తలు పొరపాటున కరోనా బారిన పడ్డారని వాల్ స్ట్రీట్ జర్నల్లో ఓ కథనం వచ్చింది. బయోవెపన్స్ తయారీకి చైనా శాస్త్రవేత్తలు చాలా రోజులుగా పరిశోధనలు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా కరోనా మిస్టరీ గురించి బ్రిటన్ నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ ఖచ్చితంగా శాస్త్రవేత్తలు సృష్టించిందేనని వీరు ఆరోపించారు. అంతేకాదు ఇది సహజంగానే పుట్టినట్టు చూపించే ప్రయత్నాల్ని కూడా కుట్రపూరితంగా చేశారని కూడా ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరు ఏదో సాదాసిదా శాస్త్రవేత్తలు కూడా కాదు. ఈ ఆరోపణలు చేస్తున్న ఒక శాస్త్రవేత్త బ్రిటన్కు చెందిన అంగూస్ డాల్గ్లిష్. ఆయన హెచ్ఐవి వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న బృందంలో ఒకరు. మరొకరు నార్వేకు చెందిన వైరాలజిస్ట్ బెర్గర్ సోరెన్సెన్. ఈయన కరోనా వ్యాక్సిన్ బయోవాక్ 19 అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇలా కీలకమైన శాస్త్రవేత్తలే కరోనా వైరస్ శాస్త్రవేత్తల సృష్టి అని బలంగా వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికని కూడా తయారు చేశారు. ఇది త్వరలోనే సైన్స్ జర్నల్లో ప్రచురితం కానుంది. ఇప్పుడు ఈ నివేదికలోని కీలక అంశాలను బ్రిటన్కు చెందిన డైలీ మెయిల్ మీడియా ప్రచురించడం జరిగింది. కరోనా వైరస్ సహజంగా పుట్టింది అని చెప్పేందుకు అవకాశాలు లేవని, ఖచ్చితంగా శాస్త్రవేత్తల సృష్టి అని వీరు అంటున్నారు. ఇది గబ్బిలాల నుంచి పుట్టిందని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం కూడా జరిగిందని చెప్తున్నారు. కరోనా వైరస్ జన్యు క్రమాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే ఈ శాస్త్రవేత్తలు ఈ విషయాలను చెప్పడం జరిగింది. గతంలో కరోనా వైరస్ మూలాన్ని కనుగొనేందుకు WHO ఒక బృందాన్ని వుహాన్కు కూడా పంపింది. కానీ ఈ బృందం ఇచ్చిన నివేదిక సరిగా లేదు. చైనా కూడా సరైన వివరాలను ఈ బృందానికి ఇవ్వలేదు. దీంతో మరోసారి కరోనా మూలాలపై దృష్టి పెట్టాల్సి ఉందని WHO కూడా చెప్తోంది. Press the bell icon on the YouTube app and never miss another update.